తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ నగర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం చీఫ్ రేషనింగ్ ఆఫీస్ వద్ద అర్హులైన వారందరికీ తెల రేషన్ కార్డులు ఇవ్వాలని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు సంఘం సభ్యులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు గుంటి విజయబాబు, డి శంకర్, ఉపాధ్యక్షుడు కుర్మ మహేందర్, నగర శాఖ ప్రధాన కార్యదర్శి దర్గా కరుణాకర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు దాసరి యాదగిరి, ఇరిగి రమేష్, బండి శ్రీను, మదన్, ఎస్ వినోద్, కడారి ప్రవీణ, ఆలేటి బాలమణి, పి మల్లేష్, లింగాల వెంకటస్వామి, పెరుమాండ లక్ష్మణ్, రాపాక అశోక్, మిద్దెలింగం, జి రాజు, సంగం మహేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు గారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేను తెలంగాణ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు మేము ఇక్కడ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ దగ్గర ధర్నా చేయడానికి, మా నిరసన తెలియజేయడానికి కారణం ఏమంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక్క రేషన్ కార్డు కూడా శాంక్షన్ కాలేదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోగా ఎవరైతే పేద వర్గాలు ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, బలహీన వర్గాలు ఉన్నాయో, కొన్ని పొంతం లేని కారణాలు చెప్తూ ఆ ఉన్న రేషన్ కార్డులను కూడా తొలగించడం జరిగింది. నేను రెండు మూడు కారణాలు చెప్తాను, అవేవో మీకు అర్థమవుతుంది. ఎవరైతే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కార్లు తీసుకున్నారు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, కార్లు కానీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ, వాళ్ళకి కారు ఉందని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డును రద్దు చేయడం జరిగింది. ఇప్పుడేమో ఎస్సీ కార్పొరేషన్ లోన్లకు ఇప్పుడు ఈనాడు ఒక ప్రకటన వెలువడ్డది. ఆ ప్రకటన ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి లబ్ధిదారులందరూ. ఆన్లైన్లో అప్లై చేసుకుందామంటే రేషన్ కార్డు అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది. అక్కడ తెల్ల రేషన్ కార్డు లేనిది సిస్టమ్ అప్రూవ్ చేయడం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చేసి 7 సంవత్సరాలు అయింది. మరి 7 సంవత్సరాల్లో ఎంతోమంది యవనస్తులు మేజర్లు అయినారు, పిల్ల పెళ్ళిళ్ళు చేసుకున్నారు, సపరేట్గా కాపురాలు ఉన్న పెట్టుకొని ఉంటున్నారు, జీవిస్తున్నారు. వారందరికీ కూడా ఎక్కడ వెళ్ళినా కానీ తెల్ల రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు. ఎవరికైనా అనారోగ్యం వచ్చినా ఆరోగ్యశ్రీ ఉపయోగించుకోవాలన్నా తెల్ల రేషన్ కార్డు అవసరమవుతుంది. మరి తెల్ల రేషన్ కార్డు లేనిది చాలామంది రోగాలను బాగుపరచుకోలేక వాళ్ళు అకాల మరణాన్ని చెందవలసిన పరిస్థితి ఏర్పడ్డది. మరి తెల్ల రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులను పడుతున్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఈనాడు ఈ ధర్నా కార్యక్రమాన్ని సిఆర్ఓ ఆఫీస్ ముందర ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తే కనుక ఏవైతే తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయో, గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అంత్యోదయ అన్నపూర్ణ కార్డులతో మొదలుపెట్టుకొని అనేక రకాలైన కార్డులను, ఒంటరి మహిళలకు కూడా కార్డులను ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో తెల్ల రేషన్ కార్డులు విరివిగా అందరికీ అందాయి, పేదలందరికీ. దాంతోపాటు ఆయన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈనాడు చూస్తే ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 1 కోటి మందికి పైగా లబ్ధిని పొందలేకపోతున్నారు. రకరకాల కారణాల వల్ల ఉన్న రేషన్ కార్డులన్నింటినీ తొలగిస్తున్నారు. కాబట్టి మేము సంఘం ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ద్వారా ప్రభుత్వము సత్వరమే 80% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అయితే పేదలు ఉన్నారో, అర్హులైన పేదలందరికీ కూడా ఈ తెల్ల రేషన్ కార్డులు సత్వరమే ఇవ్వాలని మేము ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంకో డిమాండ్ ఏంటంటే, ఎవరైతే కొన్ని కారణాల వల్ల, కొందరు ఒక 3 నెలలు రేషన్ తీసుకోలేదండి కొన్ని కష్టాల వల్ల, ఈ 3 నెలలు రేషన్ తీసుకోకపోవడం వల్ల కూడా వాళ్ళ రేషన్ అంతా కట్ అయిపోయింది, తెల్ల రేషన్ కార్డు రద్దు చేశారు. రేషన్ తీసుకోకపోవడానికి కార్డు రద్దుకు కారణం ఏమైనా ఉందా? కొన్ని కారణాలు వస్తాయి. ఊర్లో ఉండము, ఆరోగ్యం బాగుండదు,
అటు అలాంటి సందర్భాల్లో రేషన్ తీసుకోలేదని చెప్పేసి వైట్ రేషన్ కార్డు రద్దు చేస్తే ఇలా మరి మీరు తెల్ల రేషన్ కార్డు మీద సన్నబియ్యం ఇస్తున్నాం అంటున్నారు ఈనాడు మీరు వెళ్ళి పౌర సరఫరా శాఖ సరఫరా చేసే రేషన్ షాపుల దగ్గర చూడండి అన్ని దొడ్డు బియ్యమే సన్నబియ్యం ఎక్కడ కూడా ఇవ్వడం లేదు మరి మీరు ఇచ్చే దొడ్డు బియ్యానికి ప్రజలు భయపడి తీసుకోకపోతే ఆ రేషన్ కార్డులను రద్దు చేయడంలో ఏమైనా అర్థం ఉందా నేను ప్రశ్నిస్తున్నాను మరి ఈ మాదిరిగా ఇంకో విషయం క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉన్నారండి పాపము జీతాలు తక్కువ ఉడిగం ఎక్కువ ఈ క్లాస్ 4 ఎంప్లాయీస్ కూడా వైట్ రేషన్ కార్డు లేదు మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఎవరైతే ఆయాలు ఉన్నారో అంగన్వాడీ టీచర్లు ఉన్నారో మరి కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారో అవుట్ సోర్సింగ్ లేబర్ ఉన్నారో వీరందరికీ కూడా వైట్ రేషన్ కార్డు వర్తింపజేయాలి ముఖ్యంగా పేదవారైనటువంటి కాంట్రాక్ట్ లేబర్ కూడా ఈ పేదవారికి రేషన్ కార్డును వర్తింపజేయాలి మరి తెలంగాణ ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మారుస్తామన్నారు మరి బంగారు తెలంగాణ అంటే రేషన్ కార్డులు ద్వారా పేదలకు ఆహార ధాన్యాలు అందకుండా చేయడమేనా నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి ప్రభుత్వము ఈ అంశాలపైన సత్వరమే స్పందించి మరి రేషన్ కార్డులు ఇష్యూ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని మేము కోరుతూ ఈనాడు సిఆర్ఓ గారికి మేము ఒక మెమరాండం ఇవ్వాలని వచ్చాము మరి సిఆర్ఓ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య అధికారులు ఎవరైతే ఉన్నారో మంత్రులు ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు మరి మా యొక్క ఆవేదన అర్థం చేసుకొని పేదలకు తొందరగా ఈ రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టాలని కోరుతున్నాం జై భీమ్ జై భారత్ రైట్స్ ప్రొడక్షన్స్ మారట్పల్లి మండల ప్రెసిడెంట్ నేను అట్లాగే ఇప్పుడు ఎక్కువ శాతం అడ్డగుట్టలో నిరుపేదలు ఎక్కువ శాతం నిరుపేదలు ఉన్నారు అలాగే చూస్తే ఇప్పుడు మామూలుగా కారున్నల రేషన్ కార్డులు రద్దు చేసినారు ఆ రద్దైన రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పోతే లోన్ కోసం పోయినప్పుడు ప్రతి పేదవానికి రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు అవసరం తెల్ల రేషన్ కార్డు అనేది పేదవానికి ముఖ్యం మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ మీకు రైల్ మోటార్ గాలి మోటార్ పోవడానికి పిరి ఉంటుంది రైల్ బండి పిరి ఉంటుంది బస్సు పిరి ఉంటుంది నిరుపేదవాడికి కనీసం రేషన్ కార్డు కూడా ఉండదా అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అలాగే అసలైన పేదవాళ్ళకందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని అలాగే మన ప్రభుత్వం ఏదైతే పేదవాడికి నిరుపేదవాడికి ఎస్సీలకు దళితులకు అట్లాంటి వాళ్లకు ఇండ్ల స్థలాలు చాలా వరకు ఇండ్ల స్థలాలు కూడా లేవు మన మీకు అన్నీ ఉంటాయి క్వార్టర్స్ ఉంటాయి ఇండ్లు ఉంటాయి అన్నీ ఉంటాయి పేదలకు మాత్రము ముఖ్యంగా మా దళితుల బహుజనులకు మాత్రము ఇండ్లు లేవు ఎక్కువ శాతానికి రెంట్సుకుంటారు అక్కడ అక్కడికి వెళ్ళొచ్చి అలాగే పోయినట్టయితే మీరు ఈ ప్రభుత్వం మొండి వైఖరి విడి మా పేదల అందరికీ అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్తూ సికింద్రాబాద్ అదే మారట్పల్లి మండల అధ్యక్షునిగా నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను కడారి ప్రవీణ, సికింద్రాబాద్ షెడ్యూల్ కాస్ట్ రైట్ ప్రొటెక్షన్ ఉమెన్స్ వింగ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఏదైతే తెల్ల రేషన్ కార్డుల గురించి మేమైతే ఇది ధర్నా చేస్తున్నామో ఇవాళ మన చీఫ్ సెక్యూరిటీ సీఖ్ రేషన్ ఆఫీసర్ గారికి కూడా లెటర్ ఇవ్వడానికి వచ్చామండి. మేము తెల్ల రేషన్ కార్డు మేమేదైతే మనకి గవర్నమెంట్ ఏదైతే కూడు గుడ్డ నీళ్ళు ఇవ్వాలో ఏదైతే కూడు మనకి ఇవ్వాల్సి ఉందో రేషన్ కార్డు ద్వారా అది ఇవ్వడంలో మొత్తం విఫలమైందని తెలంగాణ గవర్నమెంట్ మేము పూర్తిగా ఇచ్చేస్తున్నామండి. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్స్ చూసుకుంటే కదా, ఇప్పటిదాకా మా బ్రదర్ మాట్లాడినట్టుగా టీడీపీ వచ్చినప్పుడు ఫుల్ శాతం మనకు రేషన్ కార్డ్స్ ఇచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మనకు ఫుల్ గవర్నమెంట్ రేషన్ కార్డ్స్ ఇచ్చింది, కానీ ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో మనకి తెల్ల రేషన్ కార్డ్స్ ఇవ్వడంలో ఫుల్గా విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు నుంచి కూడా ఏదైతే వచ్చి మాట్లాడిందో స్టార్టింగ్ నుంచి టీఆర్ఎస్ ఫామ్ అయినప్పుడు లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు మనకు మాట్లాడిందో మేము అందరికీ తెల్ల రేషన్ కార్డులో ఇచ్చేస్తామని చెప్పి పరిపాలన వచ్చి 7 సంవత్సరాలు అవుతున్నా సరే కానీ మాకు ఇప్పటివరకు కూడా ఒక్కరికి కూడా అర్హులైన వారికి రేషన్ కార్డు లేదు. ఎస్పెషల్లీ చెప్పాలంటే సింగిల్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో సింగిల్ ఉమెన్స్కి అయితే రేషన్ కార్డు లేక ఈ ఏదైతే పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిందో ఆ పాండమిక్ సిచ్యువేషన్లో చాలా చాలా సఫర్ అయ్యారు. అక్కడ ఊరికి పోలేక ఇక్కడ ఉండలేక తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే తెల్ల రేషన్ కార్డు అనేది వాళ్ళకు లేక. రెండోది ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్స్ ఉంటారో, కాంట్రాక్ట్ లేబర్స్ కానివ్వండి ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఇప్పటివరకు రేషన్ కార్డు అనేది ఇష్యూ చేయలేక అలాంటి సిచ్యువేషన్లో ఫుడ్కి చాలా సఫర్ అయ్యారు. ఈ విఫలానికి కారణం ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ అని నేను ఇచ్చేస్తూ అందరికీ చెప్పి నేను ఎస్ఆర్పిఎస్ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం
మేడ్చల్ జిల్లా అధ్యక్షుని మాట్లాడుతున్న యాదాసరి యాదగిరి. మనకు చాలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు గరీబ్ వాళ్ళకు కానీ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు అన్నీ ఉన్నాయని తీసేసిండు. అయితే సోషల్ వెల్ఫేర్ నుంచి లోన్ తీసుకున్నంత మాత్రాన లక్షాధికారి అయిపోయిందా? అలా సోషల్ వెల్ఫేర్ నుంచి లోన్ తీసుకొని వాళ్ళ అప్పు కట్టడమే సరిపోతలే, లోన్ కారు నడపలే, కష్టపడాలి కట్టాలి. కానీ మరి లక్షాధికారి అయినాక నేను దాటేది ఓము కదా, మరి ఎందుకు ఆ రేషన్ కార్డు తీయడం ఎందుకు? ఇంకోటి ఏంటంటే చాలామంది మొన్న కరోనా సంవత్సరంలో ఎంతో బాధలతో ఊర్లు ఇరిచేయలేదు, రేషన్ కార్డు బియ్యం తీసుకో ఊర్లలో బతికిండు పోయి కొంతమంది అక్కడ ఉన్నారు. అంత మాత్రాన రేషన్ తీసుకోలేని రేషన్ కార్డు రద్దు చేయడము ఇది మంచిది కాదు. కానీ మీరు ప్రభుత్వం వాళ్ళు మా గరీబోళ్ళది నిరుపేదలను జర గమనించి వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలి. రెండవది ఇంకోటి ఏంటంటే ఎప్పుడో ఇచ్చిండు వృద్ధాప్య పింఛన్లు ఇచ్చిండ్రు, ఇంతవరకు మళ్ళీ కొత్తగా ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగ సగం మంది ఇంతవరకు కాలం చేసి పోయిండొచ్చు, మరి కొంతమందికి ఇంకా ఇవ్వాలి కదా, వాళ్ళకి లేదు. రేషన్ కార్డులు కూడా ఇప్పుడు ఏంటంటే ఒక సంవత్సర కరోనా లాస్ట్ ఇయర్ ఉన్న జనవరి ఉన్న జనాభా ఇప్పటి జనాభా చూడు ఎంత జనాభా పెరిగిపోయింది రోడ్డు మీద. మనకు ప్రజల్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ కార్డులు ఇస్తే చాలా మేలు అవుతుంది కాబట్టి నేను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను, గవర్నమెంట్ ప్రభుత్వానికి జనతకు ఇచ్చి సభ ఉంటుందని. నేను ఎస్ఆర్పి సొసైటీ హైదరాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్, నా పేరు గుంటి విజయబాబు. మరియు ఇవాళ సిఆర్ఓ మేడంతో కలిసి ఒక చిన్న వినపం తెలుపుకోవాలనుకున్నాను. 90% పేదలే ఉన్నారు. ఈ పేదలు ఏం తిని ఏం బతారు? మీరు వైట్ రేషన్ కార్డు ఇవ్వకుండా అలాగే రద్దు చేసుకుంటా ప్రతిసారి పేదలు కొడుతున్నారు. 7 సంవత్సరాలైంది మన ఈ టీఆర్ఎస్ వచ్చి, ఇప్పటిదాకా ఈ పేదలకు ఏది అవ్వడం లేదు. వెంటనే తీసుకోవాలని కోరుతూ జయభీమండి. నా పేరు దర్గా కరుణాకర్. నేను చెడుల కులాల హక్కుల పరిరక్షణ సంఘం హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఈరోజు మన సంఘం యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు సికింద్రాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చీఫ్ రేషనింగ్ ప్రధాన కార్యాలయం ముందరన ఈరోజు మన సంస్థ యొక్క ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. మరి యొక్క నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగంటే మన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడి 7 సంవత్సరాలు గడుస్తుంది ఈరోజు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి నూతన రేషన్ కార్డులను ఇంతవరకు కూడా ప్రవేశపెట్టడం లేదు. మరి నూతన రేషన్ కార్డులని కొన్ని అర్హులైన వారికి గుర్తించి మరి క్షేత్రస్థాయిలో పరిశీలించడం లేదు. మరి అలాగే కొంతమందికి ఉన్న రేషన్ కార్డులలో కొంతమంది పేర్లను కూడా రద్దు చేయడం జరిగింది. రేషన్ కార్డులు లేకపోవడం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్న వంటి నిరుపేదలకు ఆరోగ్యశ్రీ పథకంలో కూడా వారు అర్హులు అవుతున్నారు. మరి ఏ కార్యక్రమం ప్రభుత్వ సంక్షేమ పథకాలలో రేషన్ కార్డు కీలక భూమిక పోషిస్తుంది కాబట్టి వెంటనే నూతన రేషన్ కార్డులను అమలు చేయాలి. మళ్ళీ అమలు చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలించి మరి అర్హులైన పేదలను గుర్తించి వారికి నూతన రేషన్ కార్డును ప్రవేశపెట్టాలి. మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం కూడా శుభ పరిణామమే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పేద ప్రజలకు నిరాశకు గురి అవుతుంది. ఎందుకంటే రేషన్ కార్డు లేకపోవడం వలన మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి మరి అవకాశం కల్పించింది. మరి ఆన్లైన్లో వెళ్ళి మరి దరఖాస్తు చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు రేషన్ కార్డు లేదు కాబట్టి మీకు అర్హులు కారు అనర్హులు అవుతున్నారు అని మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత ఎంతోమంది పేద ప్రజలు అన్ని వర్గాల ప్రజలు నిరాశతో మళ్ళీ వెనుతిరుగు వస్తున్నారు. మరి ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోవడానికి నిరుపేదలకు అక్కడ కూడా అవకాశం లేకుండా కలుగుతుంది. ఎందుకంటే మీకు వైట్ రేషన్ కార్డు లేదు కాబట్టి మరి ఆరోగ్యశ్రీ పథకంలో మీరు అనర్హులు అవుతున్నారు కాబట్టి మళ్ళీ అక్కడ కూడా నిరాశకు గురవుతూ మరి ఎంతోమంది చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మరి తెలంగాణ ప్రభుత్వం మరి దీనిపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నూతన రేషన్ కార్డులను అమలు చేసే విధంగా కృషి చేస్తారని మేము ఈరోజు చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ ఐఏఎస్ అధికారిని అయినటువంటి బాలా మాయాదేవి గారికి ఒక సంఘం ద్వారా మరి రాష్ట్ర అధ్యక్షుల ద్వారా మరి మన సంఘం సభ్యులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి భారీ సంఖ్యలో ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. మరి వారు కూడా ఇంత సమయం అవుతున్నా కానీ అధికారిని ఇక్కడ వారి యొక్క ఛాంబర్లో కార్యాలయంలో మేడం గారు కూడా అక్కడ అందుబాటులో లేరు. మరి ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున తెలియజేయడం జరిగింది. మన సంఘం సభ్యులే కాదు ఎంతోమంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి మా యొక్క సంఘానికి మద్దతు తెలుపుతూ మన నిరసన కార్యక్రమాన్ని కూడా తెలియజేయడం జరిగింది.
మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతనే దీనిపై ప్రత్యేక చర్య తీసుకొని నూతన రేషన్ కార్డులు అమలు అయ్యే విధంగా కృషి చేశారని మేము సంఘం ద్వారా మా యొక్క ఆవేదన బాధనను ఈ సిఆర్ఓ గారికి తెలియజేయడానికి విచ్చేశాం।